20,000 ఎకరాలకు సాగునీరు అందించి రైతుల కల్పతరువుగా ఖ్యాతిగాంచిన ఖమ్మం జిల్లా బైరా జలాశయం ఈసారి ఆయకట్టు రైతుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అసలే వర్షాలు అంతంత మాత్రంగానే కురిసి వరద ప్రవాహం లేక జలాశయం ఉంటే అధికారుల నిర్ణయం ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారింది. నాడు రైతుల శ్రేయస్సే లక్ష్యంగా నిజాం పాలకులు జలాశయం నిర్మాణం చేపట్టగా తదనంతర కాలంలో ప్రభుత్వాలు తాగునీటి అవసరాలకు వినియోగించడంతో సాగు మనగడే ప్రశ్నార్థకమవుతోంది. దీనికి తోడు ప్రాజెక్టు సికం భూములు ఆక్రమణకు లోనై నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఖమ్మం జిల్లా రైతాంగానికి కల్పతరువు వైరా ప్రాజెక్టు. ఖరీఫ్ సీజన్ వస్తే చాలు, పచ్చని పంటలతో కళకళలాడే ఆయకట్టు మాగాణాల్లో ఈసారి సందడి కరవైంది. లోటు వర్షపాతంతో జలాశయం యథాస్థితిలో ఉండడం వల్ల వైరా మండలంలో వరినాట్లు పడడం లేదు. దాదాపు 23,000 ఎకరాల ఆయకట్టులో 18,000 ఎకరాల మేర వరే పండిస్తారు. సాధారణంగా ఏటా జూన్ 3వ వారంలోనే నారులు పోసుకుంటుంటారు. వైరా పూర్తిస్థాయి నీటిమట్టం 18.4 అడుగులు కాగా 9 అడుగుల వరకు నీరుంది. 15 అడుగులు దాటినదే సాగునీరివ్వలేమని వైరా ప్రాజెక్టు అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిణామం రైతులకు పెద్ద కుదుపు. ఆగస్టు నాటికి జలాశయం నిండే అవకాశముంది. మరోవైపు సాగర్ ద్వారా పెద్ద చెరువును నింపుతామన్న సర్కార్ మీనమేషాలు లెక్కించడం సేద్యానికి ప్రతిబంధకంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తొలకర వర్షాలు మొదలైనప్పుడు పత్తి వేసుకున్నాం 2 ఎకరాల మెట్ట పొలాల్లో. వైరా రిజర్వాయర్ ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా చెరువు నిండలేదు. దానివల్ల రిజర్వాయర్లో ఇప్పుడు 7-8 అడుగుల నీరే మొన్నటి వరకు ఉంది. మొన్న కురిసిన 1-2 వర్షాలకి 9 అడుగులైంది. అయినా కానీ నార్లు పోసుకునే పరిస్థితి లేదు. నేను వ్యవసాయం చేయబట్టి ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల్లో ఇంతవరకు కల్పతరువులాగా ఉన్న వైరా రిజర్వాయర్లో నీళ్లు లేకపోవటం దురదృష్టకరం. ఇంతవరకు ఈ పరిస్థితుల్లో చూడటం ఎప్పుడూ చూడలేదు. ఏదైనా కానీ ఈ చెరువుని సాగర్ జలాలతోనో ఎట్నో ఇప్పుడు వచ్చే 10 TMC వస్తున్నాయి అన్నారు, వాటితోనన్నా కానీ నింపి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. వర్షాభావ పరిస్థితి పూర్తిగా ఉంది. ఈ పరిస్థితుల్లో నారులు పోయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి కాలం వదిలితేనే నా అక్కడ దమ్ము నారు పోచి వెంటనే నా 20 రోజుల్లో నారు పెంచి నాటేసుకునే అలవాటు ఉంది. అందువలన ఏదైనా సాగర్ నీళ్ళని తీసుకొచ్చి ఆ 1.3 TMC వాళ్ళ వాగ్దానం ప్రకారం ఆ సాగర్ నీళ్ళని తీసుకొచ్చి చెరువులోకి ఇస్తే మాకు ఒక పంట మట్టికి గ్యారంటీగా పండేటటువంటి అవకాశం ఉంది. 1930లో కేవలం సాగునీటి అవసరాల కోసం వైరా ప్రాజెక్టును నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం పెరగకున్న 6 మండలాలకు 1.25 కోటి లీటర్ల చొప్పున తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తద్వారా ఆయకట్టులో వరి పండించలేని దుస్థితి. తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయాలు అన్వేషించకపోవడం, సికం భూముల ఆక్రమణలు వెరసి తమను ఇబ్బందులు పాల్చేస్తున్నారని ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ప్రాజెక్టు కింద జూన్ మాసం వస్తే 10 అడుగులు ఉన్నప్పటికీ నార్లు పోసుకోవడానికి నీళ్లు వదిలే పరిస్థితి ఉండేది. నేటి పరిస్థితుల్లో వాటర్ గ్రిడ్కి అనుసంధానమైన సందర్భంలో తాగునీటి కోసం ఈ 10 అడుగుల వాటర్ని అట్లనే స్టోరేజ్ ఉంచి రైతుల పరిస్థితి దయనీయంగా చేసే పరిస్థితికి పాలకులు తయారయ్యారు. ఈ వాటర్ గ్రిడ్కి అనుసంధానం చేసుకున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టుకి సాగర కాలువను అనుసంధానం చేసి దానికి చేస్తే ఈ రైతాంగం ఈ పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవి కావు. ఆ రోజుల్లో 1930 నుండి దాదాపుగా 1975-80 సంవత్సరాలు కూడా ఒక్కసారి ఈ చెరువు నిండితే 2 పంటలు పండేవి. అలాంటి పంటలు మొత్తం కూడా నిర్వీర్యమైపోయి ఈ చెరువు ఆయకట్టు కింద మొత్తం 5,000 ఎకరాలు ఉంటే దాదాపు ఇవాళ 1,200 ఎకరాలు కబ్జా గురయ్యి ఒక పంట పండించడానికి కూడా పరిస్థితి లేదు. మరి పాలకులు నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆయకట్టు పరిరక్షణ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం ఇలాగే ఉండేటట్టయితే ఈ వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 25,000 ఎకరాలు కూడా బీడుపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెవెన్యూ యంత్రాంగం లాలూచీతో సికం భూముల్లో ఆక్రమణల పర్వం వైరా ప్రాజెక్టు మనుగడనే ప్రమాదంలో నెట్టేసిందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 85 ఏళ్లుగా వైరా రైతులకు మత్స్యకారులకు ఆధారమైన ఈ జలాశయం కొరవడిన పర్యవేక్షణ అధికారుల కక్కుర్తి వల్ల కుచించుకుపోతోంది. 5,000 ఎకరాల విస్తీర్ణంలో 1,200 ఎకరాలు అన్యాక్రాంతమవడం వల్ల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పడిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వైరా చెరువు మొత్తం కూడా కుంచించుకుపోయేటటువంటి పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది. 1,250 ఎకరాలు సుమారు ఈ వైరా చెరువు ఆక్రమణలకు గురైందని చెప్పేసి నేటి లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది. అందులో 750 ఎకరాలకు పైచులకు వైరా చెరువుని
భూమిని బాజాప్తగా ఉన్నత వర్గాలు అనుభవించేటటువంటి పరిస్థితి మనం నేడు వైరాలో చూస్తూ ఉన్నాం. ఇవాళ వైరా చెరువు రిజర్వాయర్లో నీటి సామర్థ్యానికి 2.5 TMC ఉండగా కనీసం 2 TMC కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆక్యుపేషన్స్ అన్నిటినీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. వైరా పెద్ద చెరువు ఆయకట్టు దాదాపు 1200 ఎకరాల దాకా ఆక్రమణలకు గురైంది. దీని మీద గతంలో కలెక్టర్ గారికి అట్లాగే జాయింట్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కొంజర్ల మండలం నుంచి గుబ్బుగుర్తి, రామచంద్రాపురం, సిద్ధికినగర్ తదితర గ్రామాల్లో ఉంది. ఆక్రమణలో ఉన్న దాన్ని వైరా చెరువు కాపాడుకొని రైతాంగానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం. ఆక్రమణ నుంచి ఈ రిజర్వాయర్ లోతట్టు ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి ఈ రిజర్వాయర్ ఆనకట్ట కూడా దెబ్బతింటే పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగి 23,000 ఎకరాలు నష్టపోవడంతో పాటు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి గ్రామాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఆనకట్టని కూడా పటిష్టపరచాల్సినటువంటి అవసరం, లోతట్టు భాగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. కబ్జాలు వాస్తవమేనని అంగీకరిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు వారిని నిలువరించేందుకు తమ శక్తి సరిపోవడం లేదనడం శోచనీయం. మేము చాలా వరకు ట్రై చేస్తున్నాం కానీ అవి మా వల్ల కావట్లేదు. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ కూడా సిద్దికినగర్ ఏరియాలో చాలా మంది కట్టలు పోసి ఆక్రమించుకున్నారు. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాం. ఎంత చేసినా కానీ ఈ మొత్తం రిజర్వాయర్ సెకం ల్యాండ్ ఎంతంటే 5,000 ఏకర్స్ అండి. కానీ మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఒకవేళ తీసినా కానీ మళ్ళీ పోస్తున్నారు. కాబట్టి ఎవరిని చెరువు చుట్టూ కూడా బౌండరీస్ ఫిక్స్ చేస్తే ఫ్యూచర్లో చెరువుకి ఎటువంటి ఇది లేకుండా ఉంటుంది. లేకపోతే ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయి కనీసం ఇప్పటికీ 1,000 ఏకర్స్ వరకు అంటే పంట పండించుకున్నంత వరకు ఓకే, కానీ తర్వాత పంట పండించుకోవడమే కాకుండా మెరక కూడా లేపుతున్నారు. ఇది 17,390 రిజిస్టర్డ్ ఆయకట్ దీని కింద. అట్లా లేపితే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అండి. ఇప్పటికైనా ఖమ్మం జిల్లా యంత్రాంగం వైరా ప్రాజెక్టుపై దృష్టి సారించి వరి సాగుకు నీరివ్వాలని కర్షకులు కోరుతున్నారు. అలాగే ఆక్రమణల పర్వంతో ప్రాభవం కోల్పోతున్న వైరా జలాశయం భూముల్ని స్వాధీనం చేసుకోకుంటే భావితరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ప్రాజెక్టు పరిరక్షణ కమిటీ హెచ్చరిస్తోంది.